అయితే నువ్వు బస్ ఎక్కిపోతావో, ఎప్పుడైతే నీవు ఇబ్బంది పడతావో అప్పుడు మాత్రమే నువ్వు లైసెన్స్ అప్పటి వరకు ఫోన్లో చేపిస్తావు ఏమని సార్ బండి ఇప్పించాలి. ఎన్ని రోజులు వేరే వాళ్ళు కాలు పట్టుకుంటావు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నీకు ఆత్మాభిమానం లేదా? ఈ పోలీసు నన్ను ఎందుకు ఆపిండు, నేనేం తప్పు చేసిన ఆత్మగౌరవం లేదా నీకు? ఏం సార్ ఎందుకు ఆపినావు, ఏం కావాలి నీకు? హెల్మెటా? ఇగో హెల్మెట్ ఉంది. లైసెన్సా? ఇగో లైసెన్స్. బండి ఆర్సీ? ఇక చూడ ఆర్సీ. ఇన్సూరెన్సా? ఒక నిమిషం తీసిస్తా. ఇట్లా పెట్టుకొని తీస్తే బాగుంటుందా? నీకు డాక్యుమెంట్ లేనప్పుడల్లా వేరే వాళ్ళు కాళ్ళు ముప్పితే బాగుంటుందా? అంతే కదా, 90% మంది చేస్తున్నది ఏంది? నీకు డాక్యుమెంట్ లేకపోతే ఏం చేస్తున్నావు? ఇమీడియట్ గా ఫోన్ చేస్తున్నావు. ఫోన్ తీసి హలో అన్నా ఎస్ఐ పట్టుకున్నాడే కొంచెం చెప్పానా చెప్తాడు. నీ విడిచినప్పుడే నీకు అక్కడ బస్సు కుదుతుంది, అప్పుడు ఆడ వచ్చి కాపాడతాడా? నీకు ఫోన్ చేసిన నాయకుడు వచ్చి కాపాడతాడా నిన్ను? నీకు ఫోన్ చేసిన నాయకుడు నీ హెల్మెట్ నీ నెత్తి వాళ్ళకి సావకుండా ఆపుతాడా? ఏది ఆపుతుంది? నీ సెల్ఫ్ డిసిప్లిన్, నీ ప్రవర్తన, నీ క్రమశిక్షణ నిన్ను కాపాడుతుంది. అవునా? నేను 10 సంవత్సరాల క్రితం లైసెన్స్ చేసుకున్నాను. నన్ను అడుగుతారా లైసెన్స్? ఐడి కార్డు చూపించుకోవచ్చుగా. నా బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, నా బండికి పొల్యూషన్ ఉంటుంది, ఇవన్నీ నేను పెట్టుకోకుండా ఐడి కార్డు చూపించచ్చుగా. సరే, నేను ఐడి కార్డు చూపిస్తే చెక్కింగ్ ఆఫీసర్ ఇస్తాయని ఇష్టపడ్డాడు. నన్ను ఒక బండి కుదిరితే నాకు ఇన్సూరెన్స్ వస్తుందా? నన్ను ఎవరు కాపాడుతారు? నా ఐడి కార్డు కాపాడుతుందా? నేను నిన్ను బండి కుద్ది నిన్న నన్ను అడగవా ఏమైనా నీకు లైసెన్స్ ఉందా? నీకు పోలీస్ అయితే మాత్రం లైసెన్స్ లేకుండా నడుపుతావా అని అంటావా? అంటారా లేదా? కాబట్టి నెక్స్ట్ ఆమెన్ గల్లా ఇలాంటి సర్ప్రైజ్ చెక్లు నడుస్తాయి. లైసెన్స్ లేని బండ్లు నెక్స్ట్ టైం అయితే మాత్రం విడిచిపెట్టాం. ఇప్పుడు ఎవరికైతే ఏ బండ్లకైతే లైసెన్స్ లేవో వాళ్ళందరూ మీకు తెలిసిన లైసెన్స్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లైసెన్స్ చూపిస్తే వాళ్ళకు బండి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లైసెన్స్ ఉన్న వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు హెల్మెట్ తీసుకొని వస్తే వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరైతే లైసెన్స్ లేవో మైనర్స్ నడిపిందో, ఇప్పుడు ఒక 4 పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు బండి తీసుకొని వచ్చారు కదా, వాళ్ళ బండ్లు రావు, సీజ్ అయిపోయింది. ఇంకెవరైనా లైసెన్స్ ఉన్న వాళ్ళు వస్తే లైసెన్సులు తీసుకొని వస్తే వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తారు. లైసెన్స్ లేకుండా బండి నడిపే హక్కు లేదు. ఓకేనా? ఆటోలలో కూడా పైన 3, 4, 5 మంది కూర్చొని పోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ ఇస్తాడా? ఇయ్యడు. సో బండి పట్టుకునేంబడే, నెక్స్ట్ టైం బండి పట్టుకునేంబడే మీ అందరికి తెలివి ఉంటే, మీరందరు సంస్కారవంతులైతే చదువుకుంటే బండి పట్టుకున్నప్పుడు ఏం చేయాలి? సార్ నాకేమేమి లేవు, నన్ను ఎందుకు పట్టుకున్నాడే బాబు, నీకు హెల్మెట్ లేదు, మంచి సార్ హెల్మెట్ కొనుక్కుంటా, ఇన్సూరెన్స్ లేదు నీ బండికి సార్ చేపించుకుంటా, సార్ నాకు లైసెన్స్ లేదు చేపించుకో, ఇట్లా అన్నోడు నా దృష్టిలో మనిషి సంస్కారవంతుడు తెలివి ఉన్నాడు. నాకు లైసెన్స్ లేదు, ఒక్క నిమిషం ఒకసారి నేను ఫోన్ చేస్తాను. నీకు లైసెన్స్ లేదు సార్, నేను లోకల్ సార్,